22వ సర్గ సీత పలికినటువంటి మాటలన్నీ విన్నటువంటి వాడై రావణుడు సీతకు 2 మాసములో గడువిచ్చాడు. సీతాదేవి నిరాకరించినట్లయితే ఆవిడ్ని భక్షించమని చెప్పాడు. సీతని ఏ రకంగా అయినా సరే దారికి తీసుకొని రండి అని రాక్షస స్త్రీలకు చెప్పి వాళ్ళందరినీ కూడా సీతకు కాపలాగా ఉంచి తన యొక్క స్త్రీలతో కూడి తన యొక్క భవనానికి వెళ్ళిపోయాడు రావణుడు. ఈ విషయాన్ని ఈ 22వ సర్గలో వివరించడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 22వ సర్గ చూడండి. సీతాయా వచనం శ్రుత్వా పరుషం రాక్షసాధిపః ప్రత్యువాచ తతః సీతాం విప్రియం ప్రియదర్శనాం. సీతాదేవి పలికినటువంటి ఆ పరుషమైనటువంటి వచనాలు విన్నటువంటి వాడై రావణుడు రూప సౌభాగ్యాలు కలిగినటువంటి ఆవిడ యొక్క పలుకులకు సమాధానంగా కఠోరమైనటువంటి మాటల్ని పలుకుతూ ఉన్నాడు. యథా యథా సాంత్వయిత వశ్య స్త్రీణాం తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. స్త్రీలను బొజ్జగించే కొద్దీ పురుషుడు వాళ్ళకి లోకైపోతాడు. వాళ్ళని తనకు అనుకూలంగా చేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ప్రియమైనటువంటి వచనాలు చెబుతూ ఉన్నట్లయితే వాళ్ల యొక్క తిరస్కారానికి గురి అవుతాడు. చూడండి, లోకంలో హితోక్తులు ఎన్ని చెబుతూ ఉన్నాడో ఈ వాల్మీకి మహర్షి. స్త్రీల్ని బొజ్జగించాలి అని కనుక ప్రయత్నించినట్లయితే అటువంటి పురుషుడు ఆ స్త్రీలకు లోకైపోతాయట. అలాగే వాళ్ళకి తను వాళ్ళందరినీ కూడా తనకి అనుకూలంగా చేసుకోవాలి అని చెప్పేసి ఏమైనా మాట్లాడినట్లయితే వాళ్ళ యొక్క తిరస్కారానికి గురి అవుతాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. పెడదారిలో పోయేటటువంటి గుర్రాలను సమర్థుడైనటువంటి సారథిలాగా నీపై పెరిగినటువంటి కాము నా యొక్క కోపాన్ని అడ్డగిస్తూ ఉన్నది. కాము అనేది మనుష్యులకు ప్రతికూలమైనటువంటిది. అది ఎవరి పట్ల ఏర్పడుతుందో వారి పట్ల దయా ప్రేమ అనేవి కలుగుతాయి. ఓ సీత, ఈ కారణాల చేతనే నువ్వు సంపదగి ఉన్నప్పటికీ అవమానించదగి ఉన్నప్పటికీ కపటంగా వానప్రస్థ వేషంలో ఉన్నటువంటి రాముడి పట్ల ప్రేమ కలిగి ఉన్నప్పటికీ కూడా నిన్ను చంపమని చెప్పేసిన రాక్షస స్త్రీలను నేను ఆజ్ఞాపించలేకపోతూ ఉన్నాను, నిన్ను సంహరించలేకపోతూ ఉన్నాను. నువ్వు నన్ను మాటి మాటికి అవమానిస్తూ ఉన్నావు, తృణీకరిస్తూ ఉన్నావు. నువ్వు పలికినటువంటి పలుకులకు యథార్థంగా నిన్నైతే దారుణంగా నేను వధించేయాలి, నిన్ను ముక్కలు ముక్కలుగా ఖండించేయాలి. అయినప్పటికీ నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఎందుకని అంటే నీ మీద నాకు అవ్యాజమైనటువంటి ప్రేమ ఉన్నది, అనురాగం ఉన్నది. ఈ కారణాల వల్లే నేను ఏమీ కూడా చేయలేకపోతూ ఉన్నాను. ఓ సుందరి, నేను నీకు మొత్తం 12 నెలలు గడివిచ్చాను. అందులో 10 నెలలు పూర్తయిపోయినా ఇంకా మిగిలింది 2 నెలలు. ఈ 2 నెలల కాలంలోనూ నువ్వు నాకు వశం కావాలి. కాబట్టి అప్పుడైనా సరే నాతో శయించు. నువ్వు కనుక దీనికి అంగీకరించకపోయినట్లయితే ఈ 2 నెలలు పూర్తయిపోయిన తర్వాత నా ప్రాతకాలంలో నేను తీసుకునేటటువంటి అల్పాహారంలో నిన్ను వండటానికి అనుమతిస్తాను. అంటే నిన్ను సంహరించి నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నాకు అల్పాహారంగా నివేదించమని రాక్షస స్త్రీలను ఆజ్ఞాపిస్తాను అన్నాడు రాక్షసేంద్రుడు. ఈ విధంగా జానకీదేవిని భయపెట్టడం చూశాడు. అలా చూసినటువంటి దేవగంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యగణాలన్నీ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నాయి, విషాదం పొందుతూ ఉన్నాయి.
రావణుడితో పాటుగా దేవ గంధర్వ కన్యలు కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా కన్నీరు కారుస్తూ ఉన్నారు. రావణుడు జానకిని భయపెడుతూ ఉన్నాడు. వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు దుఃఖించేటప్పుడు వాళ్ల యొక్క పెదవుల కదలిక చేత, ముఖ వికారముల చేత, నేత్రముల యొక్క కదలిక చేత వాళ్ళంతా కూడా సీతని ఓదార్చారు. చూడండి, రావణుడి పక్కన ఉన్నటువంటి దేవ గంధర్వ కాంతలలో కొందరు వాళ్ల పెదవులతోనే సౌగి చేస్తూ ఉన్నారు సీతని దుఃఖించవద్దు అని, కొందరు ముఖ వికారంతో చెబుతూ ఉన్నారు దుఃఖించవద్దు అని, ఇంకా కొంతమంది అయితే కళ్ళతో చెబుతూ ఉన్నారు అమ్మా నువ్వు దుఃఖించవద్దు అని చెప్పేసి సీతను ఓదారుస్తూ ఉన్నారు. అప్పుడు సీత పాతివ్రత్య బల గర్వంతో రాక్షసాధిపుడైనటువంటి ఆ రావణుడితో ఆత్మహితంగా అంటూ ఉన్నది, ఓ రావణ, దేవేంద్రుడికి శచీదేవిలాగా ధర్మాత్ముడైనటువంటి రాముడికి భార్య అనైనటువంటి నన్ను నువ్వు తప్ప ముల్లోకాల్లోనూ ఎవ్వరూ కూడా మనస్సులో కూడా కోరుకోరు. అమిత తేజస్కుడైనటువంటి రాముడి యొక్క భార్యనైన నన్ను నీవు పలికినటువంటి ఈ పలుకుల యొక్క ఫలితం అనుభవించకుండా ఎక్కడికి పోతావయ్యా? నువ్వు ఇప్పుడు చెప్పినటువంటి మాటల యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. అడవిలో యుద్ధం చేసేందుకు మదపుటేనుగు చివర పెళ్లి ఈ రెండు తలబడినట్టుగా ఉంటుంది మీ ఇద్దరి యొక్క యుద్ధం. ఇక్ష్వాకునాథుడైనటువంటి నా భర్తను మోసంతో దూరం చేసి నువ్వు ఏమాత్రమూ సిగ్గుపట్టం లేదయ్యా, నీకు ఏమాత్రమూ సిగ్గు అని అనిపించడం లేదు, ఇంకా నువ్వు ఆ శ్రీరామచంద్రుడి యొక్క కంటబడలేదు, నన్ను పాపదృష్టితో చూస్తున్నటువంటి ఓ రావణ, మధ్యలో నల్లగా అంతటా గోరోజన వర్ణంగా వికృతంగా ఉన్నటువంటి నీ కళ్ళు నేల మీద ఎందుకని రాలిపోలేదయ్యా ఇంతవరకును? ఓ రావణ, నన్ను పాపదృష్టితో నువ్వు చూస్తూ ఉన్నావు, క్రూరంగా చూస్తూ ఉన్నావు, అటువంటి నీ యొక్క కళ్ళు ఇంతవరకు ఊడిపోయి నేల మీద ఎందుకు రాలిపోలేదు? నేను ధర్మాత్ముడైనటువంటి రాముడి యొక్క భార్యను, దశరథ మహారాజు యొక్క కోడల్ని, నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నా నీ నాలుక ఎందుకు గాను చీలిపోలేదు? రాముడి యొక్క ఆజ్ఞ లేనందువల్ల పార్థివృత్య రూపమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నందువల్ల నిన్ను భస్మం చేయవలసి ఉన్నప్పటికీ ఇంతవరకు నేను అలా చేయలేదు. ధీమంతుడైనటువంటి రాముడి యొక్క భార్య అనేటువంటి నేను అపహరించడానికి శక్యమైనటువంటి దాన్ని కాదు. నన్ను అపహరించి తీసుకురావటం అనేది నీ వల్ల కాదు. అయితే మరి ఇప్పుడు ఎలా తెచ్చాను అని అనుకుంటూ ఉన్నావా? నీ యొక్క మరణం కోసమే విధి నీతో ఇలాంటి పని చేయించింది. నువ్వు నన్ను ఎత్తుకు వచ్చాను, అపహరించుకుని వచ్చాను అని ఆనందిస్తూ ఉన్నావు రావణ, అది నిజం కాదు. నా రూపంలో నీ చావును నువ్వు కొనుక్కుని తెచ్చుకుంటూ ఉన్నావు. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావయ్యా. నువ్వు సూర్యుడివి, కుబేరుడి యొక్క సోదరుడివి, అయినప్పటికీ రాముణ్ణి దూరం చేసి ఆయన భార్య అనైనటువంటి నన్ను ఎందుకయ్యా ఇలా అపహరించావు? నువ్వు ఇంత గొప్పవాడివి కదా, వీరుడివి కదా, సూర్యుడివి కదా, మరి రాముడు లేనటువంటి సమయంలో రాముణ్ణి ఏమార్చి, రాముణ్ణి మోసం చేసి అతడి యొక్క భార్యనైనటువంటి నన్ను ఎందుకు తీసుకొచ్చావయ్యా అన్నది సీతామహాతల్లి. అలా పలికినటువంటి ఆ సీత యొక్క మాటలు విన్నాడు
రావణుడు క్రూరమైనటువంటి తన యొక్క కళ్ళు తిప్పుతూ ఆవిడ్ని చూశాడు. ఆ సమయంలో రావణుడు నల్లని మేఘంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. మహాబలవంతుడు, పెద్ద మెడగలవాడు, సింహబలుడు, సింహ గమనం కలిగినటువంటి వాడు, శ్రీమంతుడు, ప్రకాశించేటటువంటి నాలిక కళ్ళు కలిగినటువంటి వాడు, చలించే కొనలు కలిగినటువంటి కిరీటం దాల్చి ఉన్నతంగా కనిపించేటటువంటి వాడు, చిత్రవర్ణం కలిగినటువంటి మాలలు చందనము ధరించినటువంటి వాడు, ఎర్రని మాలలు ధరించినటువంటి వాడు, మేలిమి బంగారంతో చేసినటువంటి భుజకీర్తులు ఆభరణాలు ధరించినటువంటి వాడు, అమృతం కోసం కట్టుబడినటువంటి వాసుకితో ఉన్నటువంటి మందరగిరి పర్వతంలాగా బంగారు కటిసూత్రంతో చక్కగా చుట్టబడినటువంటి వాడు, బలమైనటువంటి భుజాలు కలిగినటువంటి వాడు అయిన ఆ రావణుడు రెండు శిఖరాలతో ఉన్నటువంటి మందరగిరి పర్వతంలాగా శోభిల్లుతూ ఉన్నాడు. ఆ రెండు శిఖరాలు కూడా అతడి యొక్క బలమైనటువంటి భుజాలే. అంటే ఆ రావణ బ్రహ్మ యొక్క రెండు భుజాలు కూడా మందరగిరి శిఖరాలులాగా ప్రకాశిస్తూ ఉన్నాయి. బాలభాస్కరుల్లాగా మెరిసేటటువంటి కుండరాలతో ఆ రకంగా అలంకరించబడినటువంటి ఆ యొక్క రావణుడు ఎర్రటి చిగురుటాకులు పువ్వులతో నిండినటువంటి అశోక వృక్షాలు, అటువంటి రెండు అశోక వృక్షాల మధ్యన ఉన్నటువంటి కొండలాగా ఉన్నాడు. కల్పవృక్షంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అతడు వసంతంలాగా ఉన్నప్పటికీ శ్మశానంలో సృష్టించినటువంటి మహావృక్షంలాగా అలంకరించుకున్నప్పటికీ భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. కోపంతో ఎర్రబడినటువంటి కళ్ళతో సీతను చూస్తూ పాముల ముసల కొడుతూ రావణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సీత, దుర్మార్గుడు నిర్ధనుడు అయినటువంటి వాడిని అంటిపెట్టుకున్నటువంటి దానా, అంటే నీ భర్త అయినటువంటి రాముడు దుర్మార్గుడు నిర్ధనుడు అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. నిన్ను ఇప్పుడే సూర్యుడు సంజనులాగా నా యొక్క తేజస్సుతో నాశనం చేస్తాను అంటూ ఉన్నాడు. చూడండి ఇక్కడ, అపేక్షమాణో వైదేహీం కోప సంరక్త లోచన వాచ రావణ సీతాం భుజంగ ఇవ నిశ్వసన్. రావణుడు ఆ సీతను చూసి గుడ్లు ఉరిమి చూస్తూ కోపంతో మండిపడుతున్నవాడై భుజంగంలాగా బసలు కొడుతూ ఆవిడతో అంటూ ఉన్నాడు. ఓ సీత, రాముడు నీతి తప్పినటువంటి వాడు, ధనహీనుడు, అటువంటి వాణ్ణి అనుసరిస్తూ ఉన్నటువంటి నిన్ను సూర్యుడు తన యొక్క కాంతితో ప్రాతసంధ్యాకాలంలో ఉన్నటువంటి తమస్సులాగా ఇప్పుడే నేను రూపమాపేస్తాను అన్నాడు. అలా అన్నటువంటి వాడై ఒంటి కంటిది, ఒంటి చెవిది, చేడ చెవులతో తలన కప్పుకున్నటువంటిది, ఆవు చెవులు కలిగినటువంటిది, ఏనుగ చెవులు కలిగినటువంటిది, వేలాడే చెవులు గలది, చెవులు లేనటువంటిది, ఏనుగు పాదాలు గలది, గుర్రపు కాళ్ళు గలది, గోవు యొక్క పాదములు కలిగినటువంటిది, పాదాలకు వెంట్రుకలు ఉన్నటువంటిది, ఒంటి కంటిది, ఒంటి కాలిది, పెద్ద పెద్ద కాళ్ళు గలది, కాళ్ళు లేనటువంటిది, పెద్ద తల మెడ కలిగినటువంటిది, పెద్ద పెద్ద కుచాలు కలిగినటువంటిది, బాణం వంటి కడుపు కలిగినటువంటిది, పెద్ద మగము కలిగినది, పెద్ద పెద్ద కళ్ళు కలిగినటువంటిది, పెద్ద నాలుక కలిగినటువంటిది, అసలు నాలుకే లేనటువంటిది, ముక్కు లేనటువంటిది, సింహం యొక్క ముఖం కలిగినటువంటిది, గోవు యొక్క ముఖం కలిగినటువంటిది, పంది యొక్క ముఖం కలిగినటువంటిది అయినటువంటి
ఆ రాక్షసంగలను చూస్తూ, ఓ రాక్షసవనితలారా, మీరందరూ కలిసి ఏ విధంగానైనా సరే సామదాన భేద దండోపాయాలతో ముందు సామము దానము భేదము ప్రయోగించండి, చివరకు దండోపాయంతోనైనా సరే ఈ సీత నాకు వశమయ్యేటట్లుగా చేయండి అని అంటూ మళ్లీ ఆజ్ఞాపించి కామంతో కూడినటువంటి కోపంతో ఆ సీతామహాతల్లిని బెదిరిస్తాడు. ఆ సమయంలో ధాన్యమాలిని అనేటటువంటి రాక్షసి వచ్చి రావణుణ్ణి కంగరించుకొని ఇలా అంటూ ఉన్నది, ఓ మహారాజా, నువ్వు నాతో క్రీడించవయ్యా, ఈవిడ మనుష్య స్త్రీ, దీనురాలు, వివర్ణ ఇలాంటి స్త్రీ నీకెందుకయ్యా, దేవశ్రేష్ఠుడైనటువంటి ఆ విధాత దివ్యమైనటువంటివి, నీ బాహుబలంతో సంపాదించినవి అయినటువంటి వివిధ రకాలైనటువంటి భోగాలు అనుభవించేటటువంటి యోగ్యత ఈవిడ ముఖాన్ని రాయలేదయ్యా, తాను ప్రేమించినటువంటి స్త్రీని కామించే వాడి శరీరం తాపాన్నే పొందుతుంది, తనను ప్రేమించేటటువంటి స్త్రీని కామించేవాడికి ఎక్కువ ప్రీతి కలుగుతుంది, అకామాం కామయానస్య శరీరం ఉపపచ్యతే ఇచ్చతీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. ఓ రాజా, తనను ప్రేమించినటువంటి స్త్రీని కామించేవాడి యొక్క శరీరం తాపాన్ని పొందుతుందయ్యా, తనను ప్రేమించేటటువంటి స్త్రీని కామించేవాడికి మాత్రమే ఎక్కువ ప్రీతి కలుగుతుంది అని చెప్పి ఆ రావణుణ్ణి బలవంతంగా అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. దాంతో మేఘల్లాగా నల్లగా ఉన్నటువంటి ఆ రావణుడు లేచి నవ్వుతూ భూమి అదిరిపోయేటట్లుగా అడుగులు వేస్తూ సూర్యుడిలాగా ప్రకాశించేటటువంటి తన యొక్క భవనంలోకి ప్రవేశించాడు. దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు వీళ్ళందరూ కూడా రావణుడికి అన్ని వైపులా పరివేష్టించి ఆ రావణ గృహంలో ప్రవేశించారు. ఈ విధంగా ధర్మపరాయణైనటువంటి ఆ సీతను భయపెట్టడానికి అనేక రకాలుగా రావణుడు ప్రయత్నం చేశాడు. అలా ఆయన భయపెట్టదలుచుకున్నటువంటి వాడై చివరకు ఆయన్ని విడిచిపెట్టి కామపీడితుడవుతూ రావణుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తన యొక్క భవనంలో ప్రవేశించాడు అంటూ 22వ సర్గని పూర్తి చేశాడు వాల్మీకి మహర్షి.